పెట్టుబడి అనే రాక్షసుకి తల వంచి పర్యావరణాన్ని పచ్చని ప్రకృతిని నాశనం చేసి ప్రజల ప్రాణాలను సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్న పాలకులకు పూర్తి భిన్నంగా వ్యవహరించే వారు ఎవరైనా ఉన్నారా అంటే చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తారు ఆ మార్గంలో బ్రెజిల్ అధ్యక్షుడు వర్కర్స్ పార్టీ నేత లులాడా సిల్వా నడుస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు ప్రజల ప్రాణ రక్షణకు ప్రత్యేకించి అమాయకులైన ఆదివాసుల సంక్షేమం విషయంలో మడమ తిప్పని నేతగా లులాకు మంచి పేరుంది ప్రపంచానికి ఊపిరితిత్తులుగా అమెజాన్ అడవుల గురించి చెప్తూ ఉంటారు అంతగా భావించే అమెజాన్ అడవుల్లో అక్రమ ఖనిజ తవ్వకాలకు గత ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేసింది అడవుల నిర్మూలనకు కారణమవుతున్న వారిపై యుద్దం ప్రకటించారు లులా వినడానికి మామూలుగా ఉన్న ఇదేం చిన్న విషయం కాదు అమెరికా కీలు బొమ్మగా మారి ప్రజలను వంచిన బోల్సెనారో నేతృత్వంలోని గత ప్రభుత్వం అమెజాన్ అడవుల్లో విచ్చలవిడి అక్రమ బంగారం తవ్వకాలకు పాల్పడింది అక్కడి మూలవాసులైన యనోమామి ప్రజల ప్రాణాలతో మాడింది అక్రమ ఖనిజ తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన యనోమామి ప్రజలపై మైనింగ్ మాఫియా క్రూరమైన దాడులకు పాల్పడింది ఈ దాడుల్లో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు భారీ స్థాయిలో అమెజాన్ అడవుల విధ్వంసము జరిగిపోయింది పరిసర ప్రాంతాల్లోని యురారికో ఎరా వంటి నదీ జలాలన్నీ ఖనిజ వ్యర్థాలతో కాలకూట విషంగా మారిపోయాయి మామి ప్రజలు అంత చిక్కని వ్యాధుల బారిన పట్టారు పోషకాహార లేమితో నయం కాని రుగ్మతలతో ఆ ప్రాంతం నిస్తేజంగా మారింది ఇక్కడ అంతటి విధ్వంసం యథేచ్ఛగా సాగిపోయింది అక్రమ మైనర్లకు అండగా నిలిచిన అప్పటి బోల్సనారో ప్రభుత్వమే అందుకు ప్రధాన కారణం అక్రమ మైనింగ్ కారణంగా అమెజాన్ అడవుల్లో మానవ హననం జరిగిపోతోందంటూ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘంతో సహా అనేక పర్యావరణ పౌర హక్కుల ఏజెన్సీలు నెత్తి నోరు మొత్తుకున్నాయి కానీ ఆరోపణలు ఆందోళనలు దున్నపోతుపై వర్షం పడిన చందంగా బోల్సనారో వ్యవహరించారు గ్వారిపేరియస్ గా పిలుచుకునే అక్రమ బంగారు ఖనిజ తవ్వకందారులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలలోనే యనోమామి భూముల్లోకి చొరబడ్డారు అక్కడ ఖనిజ తవ్వకాలను యదేచిగా కొనసాగించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలలో యనోమామి ప్రజల భూభాగాన్ని తొంభై ఆరు లక్షల హెక్టార్లకు కుదించబడింది అయితే మైనింగ్ నుంచి ఆ ప్రాంతాన్ని మినహాయించారు లక్షలాది మంది అక్రమ ఖనిజ తవ్వకం దారులను యనోమామి భూభాగం నుంచి వెళ్లగొట్టారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పచ్చి మితవాద నాయకుడైన బోల్సనారో అధ్యక్షుడిగా ఎన్నికవడంతో అక్రమార్కులకు పట్టాపగ్గా లేకుండా పోయాయి కుదించిన ఎనోమామి భూభాగంలోనూ ఖనిజ తవ్వకాలు యథేటగా సాగిపోయాయి అత్యంత విలువైన ఖనిజ సంపదను మూలవాసులకు ఎలా వదిలేస్తామంటూ బోల్సనారో నిర్లజ్జగా వ్యవహరించారు దీంతో అమెజాన్ అడవుల్లో మారణ హోమం ఆదివాసీల నెత్తుటి రుచి మరిగిన ప్రభుత్వంగా ఎనోమామి ప్రజలు పోల్సనారో సర్కార్పై పోరాటం జరిపారు వారికి సిల్వా అండగా నిలిచారు పాశ్చాత్య దేశాల కుట్రలతో అక్రమ కేసుల్లో జైలు పాలైన గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారు జనవరి ఒకటిన బాధ్యతలు చేపట్టారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిందే తడువుగా తన విధానాలను స్పష్టంగా ప్రకటించారు ప్రజా సంక్షేమాలు ఒకవైపు కొనసాగిస్తూనే సహజ వనరులను పరిశ్రమలను జాతీయం చేస్తూ ప్రశంసలు అందుకున్నారు బోల్సనారో వినాశకర విధానాలన్నింటినీ క్రమంగా రద్దు చేసి ప్రజా సంక్షేమానికి మొదలెట్టారు పెట్టుబడి మత్తులో జోగుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రభుత్వాలకు ఆయన మరో ప్రత్యామ్నాయంగా నిలిచారు ప్రపంచంలోని అతి పెద్దదైన అమెజాన్ అడవుల్లో అక్రమ మైనింగ్ నిలిచిపోయేదాకా విశ్రమించబోమన్న నినాదంతో సమరభేరి ముగించారు లు అంతేకాదు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న పర్యావరణ ప్రమాదాన్ని నివారించేలా చర్యలు చేపట్టారు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆదివాసీ ప్రజల పట్ల తన నిబద్ధతను చాటి చెప్పారు పర్యావరణ పరిరక్షణ గురించి ప్రపంచ మానవాళికి వైపు నీతులు చెప్తూ ఇంకో వైపు నుంచి గోతులు తవ్వుతున్న అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా వంటి దేశాలకు బ్రెజిల్ చేపట్టిన ఆపరేషన్ ఒక గుణపాఠం అని చెప్పుకోవచ్చు బ్రెజిల్ సాహసోపేత చర్యల నుంచి కొన్ని దేశాలు పాఠాలు నేర్చుకోవాలని అంటున్నారు నిపుణులు పర్యావరణ హితం కోసం ఆదివాసీల మనుగడ కోసం బ్రెజిల్ అధ్యక్షుడు లు సాగిస్తున్న పోరాటాన్ని మనసారా అభినందిస్తున్నారు అదొక్కటే కాదు రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య గత ఏడాది కాలంగా సాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు సతమతమవుతున్నాయి ఆ యుద్ధాన్ని పాశ్చాత్య దేశాలు ఎగతొస్తున్నాయి యుక్రెయిన్ కు ఆర్థిక ఆయుధ సాయం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి రష్యాపై తమ ఆధిపత్యం చూపించేందుకు యుక్రెయిన్ నుంచి ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి ఏ విధానాన్ని లులా వ్యతిరేకిస్తున్నారు యుక్రెయిన్ గతంలో బ్రెజిల్ నుంచి తమకు ఆయుధాలు అందించాలని కోరింది కానీ బ్రెజిల్ అధ్యక్షుడు లులాడెసిల్లా అలా ఏం చెయ్యలేమని స్పష్టం చేశారు సోమవారం బ్రెజిలియాలోని ప్లెనాల్డో ప్యాలెస్లో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో సమావేశం అనంతరం మీడియా సమావేశంలో లులా ఈ వ్యాఖ్యలు చేశారు రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్దానికి ఆయుధాలను అందించేందుకు బ్రెజిల్ సిద్ధంగా లేదని అన్నారు బ్రెజిల్ శాంతిని ఆకాంక్షించే దేశమని ఈ సమయంలో శాంతిని కోరుకునే దేశాలను మనతో కలుపుకోవాలని అన్నారు శాంతి అనే పదాన్ని ప్రస్తుతం చాలా తక్కువగా వినియోగిస్తున్నారని లులా తన అధికారిక ట్విట్టర్లో తెలిపారు చైనా భారత్ ఇండోనేషియా వంటి దేశాలతో కలిసి భూమిపై శాంతిని నెలకొల్పాలని కోరుకునే దేశాల క్లబ్ను నెలకొల్పేందుకు సహకారం అందించేందుకు బ్రెజిల్ సిద్ధంగా ఉందని అన్నారు వయసులో పెద్దవాడైన లులాడి సిల్వా తన నిర్ణయాలలో ఆ పరిపక్వత కనిపించేలా చూసుకుంటున్నారు ముఖ్యంగా విదేశీ వ్యవహారాలను చక్కగా నిర్వర్తిస్తున్నారనే పేరుంది ఎవరితోనూ శత్రుత్వం లేకుండా తనదైన శైలిలో అట్నుంచి నరుక్కొస్తున్నారు దేశానికి కావలసిందేదో మధ్య మార్గంగా సంపాదించుకొస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటంపై వాతావరణ మార్పులపై ప్రధానంగా దృష్టి సారించి చర్చలు జరిపేందుకు బ్రెజిల్ అధ్యక్షులు సిల్వా అమెరికాలో పర్యటించారు వైట్ హౌస్ కు లులాను ఆహ్వానించిన అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆయనతో సమావేశమయ్యారు ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్దతిలో విజయాలు సాధించిన పదవీ చిత్తులను చూసేందుకు స్వదేశాల్లో జరిగిన మితవాద శక్తుల కుట్రలను ఇరువురు నేతలు ఎదుర్కొన్నారు వాటిపై తమ అనుభవాలను ఇరువురు పంచుకున్నారు పటిష్టమైన ప్రజాస్వామ్యులు కలిగిన రెండు దేశాలు కాల పరీక్షలకు నిలిచాయి అని ఆఫీస్ ఆఫీసుల సమావేశానికి ముందు బెడైన్ వ్యాఖ్యానించారు కానీ రెండు దేశాల్లో ప్రజాస్వామ్యం ప్రబలంగా నిలిచిందని అన్నారు తిరిగి బ్రెజిల్ స్థానాన్ని ప్రపంచ వేదికపై పునరుద్దరించాలన్నది తన లక్ష్యం ఆ దిశగా కృషి చేస్తున్నామని లూలా చెప్పారు నాలుగేళ్ల పాటు బ్రెజిల్ పక్కకు నెట్టివేయబడిందన్నారు యూక్రెన్ పై రష్యా సైనిక చర్య హైతీలో అభద్రతా వలసలు వాతావరణ మార్పులు అమెజాన్ లో అడుపుల నరికివేత్తను అడ్డుకోవడానికి చర్యలు వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు వైట్ హౌస్ తెలిపింది బ్రెజిల్ లో విద్వేష సంస్కృతి లేదని సుయనన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా లులా చెప్పారు స్వదేశంలో అధికారాన్ని చేచెక్కించుకునేందుకు కుట్రలు పనిన మితవాద నాయకుడు జైర్ బోల్సెనారోని అప్పగించాల్సిందిగా కోరతారా అని ప్రశ్నించగా వ్యక్తిగతంగా తాను ఆ విషయాలు మాట్లాడాలనుకోవటం లేదని లులా స్పష్టం చేశారు అవసరమైతే బ్రెజిల్ న్యాయ వ్యవస్థ ఆ విషయం చూసుకుంటుందని అన్నారు ఇంతకాలానికి బ్రెజిల్ ప్రజలకు ఓ పరిణితి చెందిన నాయకుడు లభించారని అంటున్నారు విశ్లేషకులు